మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గణమైన నామములో యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా ప్రియమైన సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో మరొక ప్రాముఖ్యమైన అంశాన్ని మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. ఆ అంశం ఏంటంటే, క్రైస్తవుడు విగ్రహార్పితములను తినవచ్చిన దేవుడు సూచించిన ఆహార వస్తువులను కొన్నిటిని తింట మానవులని చెప్పేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు అబద్ధకులు, అలానే బోధ అబద్ధ బోధ. దేవుడు సూచించిన ఆహార వస్తువులను కొన్ని తినుట మానవులను చెప్పేవాళ్ళు అబద్ధకులు, ఆ బోధ అబద్ధ బోధ అని తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3 వచనాలు చదవండి. అలాగే ఆహార వస్తువులు కానివు కలవు, అవి తినమని చెప్పేవాళ్ళు కూడా అబద్ధకులే, ఆ బోధ అబద్ధ బోధే. విగ్రహార్పితములు ఆహార వస్తువులు కావు, అవి తినమని చెప్పేవాళ్ళు అబద్ధ బోధకులు, ఆ బోధ అబద్ధ బోధని ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వచనం మీరు చదవండి. కాబట్టి ఆహార వస్తువులు ఉన్నాయి, ఆహార వస్తువులు కాని ఉన్నాయి. ఏ ఆహార వస్తువులు, ఏ ఆహార వస్తువులు కావో వాటి మధ్య వ్యత్యాసం మనం తెలుసుకోవాలి. ఏవి తినదగినవో, ఏవి తినదగనవో వాటి మధ్య వ్యత్యాసం మనం గమనించి తినవలసినవి తినాలి, మానేయవలసినవి మానేయాలి. గ్రంథంలో 3 యుగాల్లో ఏ ఆహార వస్తువులు, ఏ ఆహార వస్తువులు కావో కాస్త వివరంగా ఆలోచన చేద్దాం. పితృ యుగంలో ఆహార వస్తువులు ఏవి, ఆహార వస్తువులు కానివేవి? పితృ యుగంలో ఆదాము నోవాహు వరకు, అంటే జలప్రళయం ముందు, శాకాహారం దేవుడు నియమించాడు. నోవాహు నుండి, అంటే జలప్రళయం తర్వాత, మాంసాహారం అనే దేవుడు నియమించాడు. ఆదాము నోవాహు వరకు, అంటే జలప్రళయం ముందు, శాకాహారము వారు తిన్నారు. ఆదికాండం 1వ అధ్యాయము 29వచనం మీరు చదవండి. అనేకులు అపార్థం చేసుకున్నట్టు ఆది మానవుడు పచ్చిమాంసం తినేవాడు కాదు. ఆది మానవుడు మాంసాహారాన్ని కనీసం రుచి చూసి ఉండలేదనే చెప్పవచ్చు. శాకాహారాన్ని పరమదేవుడు మానవునికి నియమించాడు. జంతువులకి, పక్షుల వగైరాలకు శాకాహారమే దేవుడు నియమించాడు. కాబట్టి నేటి వలె జంతువుల్లో కొన్నిటిని చూసి తక్కిన జంతువులు కానీ, జంతువులను చూసి మానవుడు కానీ భయపడనక్కర్లేదు. మనిషిని చూసి ఏ జంతువును అప్పట్లో భయపడిన అవసరం లేకుండెను అనే సంగతి మనం గమనించాలి. నోవాహు నుండి, అంటే జలప్రళయం తర్వాత, శాకాహారంతో పాటు మాంసాహారం కూడా దేవుడు నియమించాడు. ఆదికాండం 9వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఈ పితృ యుగంలో ఆహార వస్తువు కాంది ఏంటంటే, రక్తం తినకూడదు, అంటే రక్తంతో తినకూడదు. ఆదికాండం 9వ అధ్యాయము 1వ వచనాలు మీరు చదవండి. సమస్త చర్మలు అనగా నీటి యందును, నేలపైన జీవించు జంతువులు, మరియు పచ్చని కూర మొక్కలు ఆహార వస్తువులు. ఈ 3 యుగాల్లో కూడా రక్తం అనేది ఆహార వస్తువు కాదు అనే సంగతి మనం గమనించాలి. పితృ యుగంలో జలప్రయాణం ముందు మానవ జాతికి, సమస్త జీవరాశులకి శాకాహారమే దేవుడు నియమించాడు. జలప్రళయం తర్వాత దేవుడు మానవ జాతికి, సమస్త జీవరాశులకి శాకాహారంతో పాటు మాంసాహారం కూడా ప్రవేశపెట్టాడు. ఈ పితృ యుగంలో రక్తం ఆహార వస్తువు కాదు, కాబట్టి రక్తంతో తినకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు. 3 యుగాల్లో కూడా రక్తం ఆహార వస్తువు కాదు అనే సంగతి మనం గమనించాలి. ఇక ధర్మశాస్త్ర యుగంలో ఏ ఆహార వస్తువులు, ఏ ఆహార వస్తువులు కావో కాస్త వివరంగా ఆలోచన చేద్దాం. ఈ ధర్మశాస్త్ర యుగంలో దేన్నంటే దాన్ని తినకుండా తండ్రిని దేవుడు ఇస్రాయేల్ జనాంగానికి పచ్చిమ ఏర్పాటు చేశాడు. ఇస్రాయేలీలు కొన్ని తినవచ్చును,
కొన్ని తినకూడదు అని ఆజ్ఞాపించాడు. లేవీకరణం 11:1-47 వరకు చదవండి. అలాగే ద్వితీయోపదేశ కాండము 14:3-21 వరకు మీరు చదవండి. ఈ ధర్మశాస్త్ర యుగంలో కూడా రక్తం దేవుడు ఆహార వస్తువుగా ఇవ్వలేదు. రక్తాన్ని తినకూడదు అంటే రక్తంతో తినకూడదు. లేవీయకాండం 3:16 లేవీయకాండం 17:12 ద్వితీయోపదేశ కాండము 12:16-23 మీరు చదవండి. ఈ వచనాల్లో రక్తం ఆహార వస్తువు కాదు, రక్తంతో తినకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు. కాబట్టి దేన్నంటే దాన్ని తినకుండా ఇస్రాయేల్ జనాంగానికి మహాదేవుడు పచ్చిమ ఏర్పాటు చేశాడు. ఆహార వస్తువులో కొన్నింటిని వాళ్ళు తినకూడదు. ఉదాహరణకి పంది మాంసం లాంటివి వారు తినకూడదు, పంది మాంసం తినకూడదని గ్రంథంలో తెలియజేశాడు. లేవీయకాండం 11:7 ద్వితీయోపదేశకాండము 14:8 మీరు చదవండి. అంతేకాకుండా ఇస్రాయేలీలు చచ్చిందాన్ని తినకూడదు, మృగంలో చీల్చిందాన్ని తినకూడదు అని ఆజ్ఞాపించాడు. నిర్గమకాండము 22:31 లేవీయకాండం 22:8 ద్వితీయోపదేశకాండం 14:21 అలాగే యెహెజ్కేలు గ్రంథము 44:14-41 కూడా మీరు చదవండి. ఇంకా ధర్మశాస్త్రంలో ఏ ఆహార వస్తువులు కావంటే విగ్రహార్పితంలో ఆహార వస్తువులు కావు, వాటిని తినకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు. పాత నిబంధనలో విగ్రహార్పితము నిషేధమే. ఇతర దేవుళ్లకు అర్పణలు ఇవ్వడం కానీ పూజ చేయడం కానీ ఇస్రాయేల్ వారికి నిషేధము అనే సంగతి మనం గమనించాలి. నిర్గమకాండం 20:3 నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని దేవుడు తెలియపరిచాడు. అలాగే నిర్గమకాండము 22:20 యెహోవాకు మాత్రమే గాక వేరొక దేవునికి బలర్పించేవాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉంది. యెహోవాకు మాత్రమే గాక వేరొక దేవునికి బలర్పించేవాడు శాపగ్రస్తుడు. అలాగే నిర్గమకాండము 34:18 నీవు అని బలిద్రవ్యమును తినకుండా చూసుకునుము అనే మాట కూడా రాయబడి ఉంది. కాబట్టి విగ్రహార్పితం అనేది ఆహార వస్తువు కాదు, దాన్ని తినడానికి దేవుడు అంగీకరించట్లేదు ధర్మశాస్త్ర యుగంలో. ఒక ఉదాహరణ మనం ఆలోచన చేద్దాం. ఇస్రాయేల్ అరణ్యంలో ఉన్నప్పుడు వాళ్ళు మోయాబీలతో వ్యభిచారం చేశారు, విగ్రహార్పితం భోజనం తిని దేవునికి కోపం పుట్టించారు. ఈ సమాచారము సంఖ్యాకాండము 22:25-25 వరకు మీరు చదవండి. అక్కడ ఉన్న సమాచారం కాస్త మీకు నేను వివరిస్తాను. ఇక్కడ వాస్తవానికి బిలాము, ఇతను ఒక ప్రవక్త, మోయాబు రాజు ఉన్నాడు. ఈ మోయాబు రాజు అయినటువంటి బాలాకు చేత ఆహ్వానించబడతాడు. ఆహ్వానించబడిన తర్వాత ఈ బిలాము అనే ఈ ప్రవక్త చాలా పేరు ప్రఖ్యాత కలిగిన మనిషి, మామూలు వాడు కాదు. అతనికి ఎలాంటి పేరంటే దేశాల్లో, ఒక ఊర్లో కాదు, ఒక ప్రాంతంలో కాదు, ఇంటర్నేషనల్గా అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతమైన మనిషి. కాబట్టి మోయాబు దేశపురాజినటువంటి బాలాకు బిలాము యొక్క పేరు ప్రఖ్యాతం ఎరినవాడై అతన్ని తన యొద్దకు ఆహ్వానిస్తాడు, తన మనుషులను పంపిస్తాడు. ఆహ్వానించినప్పుడు సొమ్ము సంచితో, డబ్బుతో, సోదు సొమ్ముతో అతన్ని ఆహ్వానిస్తాడు. ఆహ్వానించినప్పుడు ఆ బిలాము ఏదో యథార్థవంతులైనట్టు
వచ్చిన మనుషులు మంచిగా, అయ్యా బాలకరాజు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడండి అని వారు చెప్పారు. అలా చెప్పినప్పుడు ఆ మధ్యవర్తులకి తను ఏం తెలియజేశాడంటే, ఈ వెళ్ళటానికి కూడా పర్మిషన్ దేవుని దగ్గర తీసుకుంటేనే కానీ వెళ్ళననే ఉద్దేశం కలిగిన వాడై వారిని ఆ రాత్రి బస చేయించి తన ఎదుట బస చేయించి నేను దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతాను అంటాడు. ఆయన నాకు పర్మిషన్ ఇస్తే వస్తాను, లేకపోతే రాను అనే రానని ఖండితంగా బాలక మనుషులతో చెప్పేస్తాడు. ఎంత భక్తి, ఎంత నిష్ట, బాగానే ఉంది. దేవుడు ఏం తెలియజేశాడంటే, ఈ ప్రవక్తతో, బిలాం ప్రవక్తతో వెళ్ళవద్దు అని చెప్పాడు. నేను దీవించిన వారిని నువ్వు శపించడానికి వెళ్ళవద్దు అని ఆజ్ఞాపించాడు తండ్రి. దేవుడు ఆజ్ఞాపించిన విధంగా ఈ బిలాము బాలక పంపించిన మనుషుల దగ్గరకు వచ్చేస్తాడు. వారితో ఏం చెప్తాడంటే, నేను చెప్పాను కదా నా దేవుడు పర్మిషన్ ఇస్తే వస్తాను, లేకపోతే రావడానికి వీలుండదు, మీరు పొండి అని చెప్పేశాడు. కాబట్టి వారు ఆ పంపించినటువంటి రాజు దగ్గర వెళ్ళిపోయారు, బాలక దగ్గర వెళ్ళిపోయారు. కాబట్టి వచ్చినటువంటి అధికారులు డబ్బు సంచితో వెళ్ళిపోయారు. వెళ్ళి ఈ బాలకరాజుకి రిపోర్ట్ చేశారు. ఈ బాలకరాజుకి రిపోర్ట్ చేసిన తర్వాత, అయ్యా ఈ బిలాం అనే ప్రవక్త రానట్నాడండి అని చెప్పారు. బాలకునకు ఈ రాజుకి అనుమానం వచ్చింది, ఏమి నేను పంపించిన మనుషుల యొక్క ఘనత అతనికి నచ్చలేదా, లేకపోతే నేను పంపినోళ్ళు, లేక నేను పంపించిన సోదసొమ్ము అతను నచ్చలేదా, ఏమి నచ్చలేదు అని ఆలోచన చేసి, ముందు పంపించిన వారికంటే ఎక్కువ ఘనత వచ్చినటువంటి మనుషుల్ని, ఎక్కువ సొమ్ముని, ఎక్కువ సొమ్ముతో మళ్ళా ఈ బాలక అనే రాజు బిలాం దగ్గరికి మనుషుల్ని రెండవసారి పంపిస్తాడు. ఈ రెండవ బ్యాచ్ను పంపించినప్పుడు బిలాం ఏం చేయాలి, దేవుడు ఒకసారి చెప్పాడంటే శాశ్వతంగా చెప్పినట్లే సమాచారం ఏదైనా సరే. దేవుడు మాట మార్చుకునేవాడు కాదు, కాబట్టి దేవుని యొక్క స్వభావాన్ని ఇరిగి చేశాడో ఎరగకుండా చేశాడో నాకు తెలియదు. రెండో బ్యాచ్ వచ్చిన తర్వాత ఈ బిలాంకి కొంచెం దురాశ వచ్చింది. సోదసొమ్ మీద మనిషి ఎగబడినట్లు ఉన్నాడు, ఎగబడ్డాడు. ఎగబడి ఏమంటాడంటే, వచ్చారా రండి రండి కూర్చోండి, దీన్ని నేను దేవుని అనుమతి లేకుండా చిన్నదైనా పెద్దదైనా ఏది చేయలేను, నేను అడుగుతాను మళ్ళా అంటున్నాడు. అవసరమా రెండోసారి అడగడం దేవుణ్ణి? దేవుడు మనసు మార్చుకుంటాడా ఆలోచించండి, దేవుడు మారుమనసు పొందుతాడా, దేవుడు ఏమైనా మాటలు మార్చుకుంటాడా? ఆయన మాట అవునంటే అవును, కాదుంటే కాదు. కాబట్టి దేవుడు మాటలు మార్చేవాడు కాదు, మారుమనసు పొందవలసిన అవసరం అతను ఆయన దేవునికి లేదు. మారుమనసు పొందన అవసరం కలిగిన వాడు దేవుడు కాదు. కాబట్టి రెండోసారి అడుగుతాను ఏం చెప్తాడు అనే ఉద్దేశంతో, ఈ రాత్రి మీరు ఇక్కడే ఉండండి, నేను పోయి సంగతి తెలుసుకుంటాను అని అంటాడు. ఇతడు బాలకనే రాజు దగ్గరికి వెళ్ళాలని మనసు కలిగి ఉన్నాడని గుర్తించిన తర్వాత పరమతండ్రి ఏం చేశాడంటే, సరే వెళ్ళు, కానీ చిన్నదే కానీ పెద్దే కానీ నాకు ఇష్టం వచ్చినట్లు, నీకు ఇష్టం వచ్చినట్లు ఏమి చెప్పకో. నేనేం చెప్తే నేను నీ నోటితో, నీ నోట్లో ఏం పెట్టానో అవే మాట్లాడు, వేరే మాటలో వద్దనే షరతుతో దేవుడు చెప్పి పంపించాడు. అప్పుడు బిలాం ఏం చెప్తాడంటే, ఓ మాట చెప్పాడు, బాలకరాజు ఇంటాడు వెండి బంగారం నాకు ఇచ్చినా సరే చిన్నదే కానీ పెద్దే కానీ నేను చేయలేను అన్నాడు. చిన్నదే కానీ పెద్దే కానీ నేను చేయలేను, ఇంటాడు వెండి బంగారాలు ఇచ్చినా సరే నీకు ఇష్టమైతేనే వస్తానన్నాడు. సరే రమ్మని చెప్పారు, వెళ్ళాడు.
ఇంటి వెండి బంగారాలు ఇచ్చిన మంచి కానీ చెడ్డ కానీ వేరుగేమి చెప్పడానికి వీల్లేదని. మరి ఈ బిలాం అనే ప్రవక్త చెప్పడం జరిగింది. ఆ సమయంలో ఏం జరిగింది? అసలు ఈ బాలాకనే రాజు బిలాం దగ్గర మనుషులు ఎందుకు పంపించాడు? వాళ్ళు కొన్ని కోట్ల కొన్ని లక్షల మంది ఉన్నారు, వారు కొన్ని లక్షల మంది ఉన్నారు ఇస్రాయేలీలు. వారు తను జయిస్తారని, తన రాజ్యాన్ని జయిస్తారని, తను జయిస్తారని భయంతో ఈ బిలాం అనే ప్రవక్త వారిని శపిస్తే వాళ్ళు నాశనం అయిపోతారని ఆలోచించాడు. బిలాం మీద నమ్మకం ఏంటంటే బిలాము ఎవరినైనా శపిస్తే వారు శపించబడతారని, బిలాము దీవిస్తే దీవించబడతారని అతని గురించి మంచి ఒక పేరుంది. అందును బట్టి ఈ బాలకని రాజు బిలాం చేత మేలు పొందాలని ఉద్దేశించి అతను పిలిపించుకున్నాడు. అతను అంటాడు, నువ్వెవరిని దీవిస్తే వారు దీవించబడతారు, నువ్వెవరిని శపిస్తే వారు శపించబడతారు. నీ శక్తి సామర్థ్యాలు, నీ గొప్పతనం నాకు తెలుసు, కాబట్టి నీవు నా దగ్గరకు వచ్చి నా శత్రువులను శపించు, ఇస్రాయేలును శపించు అని అడుగుతాడు. వారిని శపించావంటే నాకు దీవెనొస్తుంది అంటున్నాడు బాలాకు రాజు. అనే ఈ బాలాకు మాట్లాడుతూ మరి బిలాముకు సంగతి సమాచారం తెలియజేసినప్పుడు మూడు స్థలాల్లో మరి దహన బలి అర్పించడం జరుగుతుంది. మూడు స్థలాల్లో కూడా ఇస్రాయేల్ని పారచూస్తాడు. నోరు తెరిచి ఈ మూడు చోట్లు కూడా దీవిస్తాడు. నోరు తెరిచి దీవించాడు. మొదటిసారి ఓ పర్వతం ఎక్కుతాడు, అక్కడ బలి అర్పిస్తాడు, ఇస్రాయేల్ చూశాడు, వారిని శపించడానికి బదులు దీవించాడు. రెండవసారి శపించడానికి బదులు దీవించాడు. మూడవసారి శపించడానికి బదులు దీవించాడు. నోరు తెరిస్తే దీవెనలు వస్తున్నాయి, శాపాలు రావట్లేదు, శపించడానికి కుదరట్లేదు, శాపాలు రావటం లేదు. ఇస్రాయేల్ మీదకి దీవుల్లో వస్తున్నాయి, శాపాలు రావట్లేదు. అప్పుడు బాలాక్ అంటాడు, ఈ రాజు ఎందుకు వచ్చావు? ఇస్రాయేల్ని శపించడానికి నిన్ను నేను రమ్మన్నాను, నువ్వు ఇస్రాయేల్ని దీవిస్తున్నావు. కాబట్టి శపించడం బదులు నువ్వు దీవించడం ప్రారంభించావు. ఈ మూడు సార్లు కూడా ఇలాగే జరిగింది. నేను శపించమంటే ఇస్రాయేల్ని దీవిస్తున్నావు, వారిని దీవిస్తే నాకు శాపం వస్తుంది కదా, నాకు శాపం పెట్టడానిక నిన్ను నేను పిలిపించుకున్నాను అని చెప్పేసి ఈ బాలాక రాజు బిలాం మీద కోపపడతాడు. అప్పుడు చెప్తాడు సంఖ్యాకాండ 24:11-13 వచనాలు ఒకసారి మనం చదువుదాం. సంఖ్యాకాండ 24:11-13 వచనాలు. అప్పుడు బాలాకు కోపం బిలాం మీద మండెను, గనుక అతడు తన చేతులు చరుచుకొని బిలాముతో, నా శత్రువులను శపించడానికి నిన్ను పిలిపించదును గాని నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించేదివి, కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటుకి వేగంగా వెళ్ళము, నేను నిన్ను మిక్కిలి ఘనపరచదునని చెప్పదును గాని యెహోవా నీవు ఘనత పొందకుండా ఆటంకపరచను. అప్పుడు బిలాం అంటున్నాడు బాలాకుతో, బాలాకు తన ఇంటి వెండి బంగారం నాకు ఇచ్చినను, నా ఇష్టం చొప్పున మేలెన్ను కీడెన్ను చేయుటకు యెహోవా సెలవిచ్చిన మాటను మేరలేను, యెహోవా ఏం సెలవిచ్చినో అదే పలికదనని నీవు నా ఎద్దకు పంపిన నీ దూతలతో నేను చెప్పలేదా, ఎందుకు కోపడతావు అని అడుగుతున్నాడు. కాబట్టి ఇంటి వెండి బంగారాలు ఇచ్చిన మంచి కానీ చెడ్డ కానీ వేరుగా ఏమి చెప్పడానికి వీలుండదు, నా మీద ఎందుకు కోపడతావు అని చెప్పేసి మరి బిలాం బాలాకుతో మాట్లాడుతున్నాడు. మీరు పంపించిన ఆ మనుషులతో ఈ సమాచారం చెప్పాను కదా, ఇప్పుడేంటి నా మీద కోపపడతావు, అవసరం లేదు, నీకెందుకు కోపం వచ్చింది? నీవు మనుషులను పంపించినప్పుడు నేను సందేశం ఇచ్చే పంపించాను, ఏమని చెప్పాను? నీవు ఇంటి వెండి బంగారం నాకు ఇచ్చిన యెహోవా సెలవిచ్చిన మాట మంచి కానీ చెడ్డ కానీ నేను మేరలేను, దేవుడు నా నోట్లో ఏం పెట్టాడో అదే చెప్పాను,
అప్పుడు బాలాకు అని రాజు అంటాడు బలాంతో, యెహోవాను దీవించుకో, యెహోవా యెహోవా నిన్ను దీవించబడకుండా హెచ్చింపబడకుండా ఆటంకపరిచాడయ్యా. నేను నిన్ను హెచ్చిద్దామనుకుని ఆలోచన చేశాను కానీ నీ దేవుడు నిన్ను నా చేత హెచ్చింపబడకుండా ఆపేశాడు అని చెప్పాడు. ఎప్పుడైతే బాలాకు బిలాముతో ఈ సంగతులు తెలియజేశాడో, అప్పుడు బిలాము బాలాకు దగ్గరకు వచ్చి చెవిలో ఓ మాట చెప్తాడు, అది చాలా ప్రాముఖ్యమైనది. ఏం చెప్పాడు? ప్రకటన గ్రంథం 2:14 వచ్చిన మనం ఆలోచించేద్దాం. ప్రకటన గ్రంథం 2:14 చదువుదాం. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపలసినది, అవి ఏమనగా విగ్రహం బలిచిన వాటిని తిన్నట్లును జారత్వం చేయనట్లును ఇస్రాయేలుకు ఉరి ఒడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. ఏం చెప్పాడు ఇంతకని ఈ బిలామనే ఈ ప్రవక్తకి? బాలాకు పంపించినవాడు ఆ డబ్బు మీద ఎగబడ్డాడు, డబ్బుని ఆశించాడు, ఆ డబ్బు కావాలని ఆశపడుతున్నాడు. ఇస్రాయేల్ ఒకవేళ శపించాడంటే తనకు ప్రమాదం, తన ప్రాణం కూడా పోద్ది, శపించడానికి వీల్లేదు. ఇప్పుడు దీవిస్తే ఆ బాలాకిచ్చే ఆ ఐశ్వర్యం పోతుంది. అందును బట్టి ఓ పనికిమాల సలహా చెప్పాడు. అతను చెప్పిన పనికిమాల సలహా ఏంటంటే, ఈ బిలాము అనే ఆ ప్రవక్త ఈ బాలాకు నేర్పించినటువంటి తప్పుడు బోధ ఏంటంటే, ఆ మోయాబీయుల యొక్క వాళ్ళ అమ్మాయిల్ని ఆ అమ్మాయిల్ని చక్కగా సిద్ధపడమని తయారయ్యమని వారు విందులు ఏర్పాటు చేసుకున్న భోజనాలు పిలవమని చెప్పమంటాడు. భోజనాలు పిలిస్తే ఏం జరుగుద్ది? విగ్రహకృతం తినడానికి వీల్లేదు. ఈ మోయాబు అనేటువంటి స్త్రీలని ఇస్రాయేల్ సైన్యంలోనికి పంపించమని చెప్తాడు. అలా పంపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ యవనస్తులు ఆ పురుషులు ఆ సైనికులు ఈ మోయాబు రాణితో వ్యభిచారం చేస్తారు. వ్యభిచారం చేస్తే దేవుడు కోపం వస్తుంది. ఈ వ్యభిచారం చెడుతంతో పాటు వాళ్ళు విగ్రహసన భోజనాలు వారు సిద్ధం చేసుకుని ఆ భోజనాలు తినడానికి రమ్మని వారిని పిలిచేటట్లుగా వారిని మరి చెప్పమంటాడు. ఈ విగ్రహసన భోజనాల దగ్గరికి పిలవమని చెప్తాడు. ఈ ఆడవాళ్ళు పిలిస్తే మగవాళ్ళు వచ్చేస్తారు. వస్తే వాళ్ళు భోజనం చేస్తారు. ఏం భోజనం అది? అది విగ్రహార్థం భోజనం. విగ్రహార్థం భోజనం తింటే ఎవరు కోపం వస్తుంది? దేవుని కోపం వస్తుంది. కాబట్టి దేవుని కోపం వారు శాపంగా మారిపోయింది. అలాంటి బాధ బోధించాడు ఈ బిలాము అనేవాడు. ఈ బిలాము అనేవాడు వెళ్ళిపోయాడు ఇంటికి. ఆ బాలాకు అతను పంపించేస్తాడు. అక్కడ వ్యభిచారం జరిగింది. విగ్రహార్థం భోజనం ఉంది, వారు తిన్నారు. దానికి ప్రతిఫలంగా ఏం జరిగిందో మనం గ్రంథంలో చదువుకున్నట్లయితే, సంఖ్యాకాండం 31:16 24,000 మంది తెగులు వచ్చి చచ్చిపోయారు. 24,000 మంది చచ్చిపోయారు. కాబట్టి బిలాము చేసిన అబద్ధ బోధ ఏంటంటే, విగ్రహార్థన భోజనం తినేటట్లుగా వ్యభిచారం చేసేటట్లుగా మరి ఆ మోయాబు స్త్రీలు ఇస్రాయేల్ సైన్యటువంటి పురుషులను ప్రేరేపించేటట్లుగా తప్పుడు బోధ చేశాడు. ఆ బోధ బాలకరాజు విని బిలాము చెప్పినట్లుగానే మోయాబు రాంట్రల్లో ఉన్నటువంటి యవనస్తులందరినీ సిద్ధం చేసి వారు ఇస్రాయేల్తో విభజన చేసేటట్లుగా వారిని ప్రేరేపించి ఇస్రాయేల్ విగ్రహసం భోజనాలు తినేటట్లుగా మరి మోయాబు స్త్రీలను ప్రేరేపించి మరి సైన్యంలో పంపించినప్పుడు ఇస్రాయేలీలు వ్యభిచారం చేశారు. అలాగే వ్యభిచారంతో పాటు విగ్రహార్థం భోజనాలు కూడా పెడుతున్నారు. తిన్నందుకు గాను దేవుడు వారికి తెగులు పంపించాడు. తెగులు పుట్టగానే 24,000 మంది ఒకేసారి వారు చనిపోయినట్టుగా మనం అందులో చదువుకుంటున్నాం. దేవుడు మోషతో చెప్తాడు ఇస్రాయేల్ అందరూ చంపేయమంటాడు.
ఆవిడ పినిహాస్ అనే వ్యక్తి మరి ఇద్దరు వ్యక్తులను చంపేసినట్లుగా అక్కడ గ్రంథంలో మనం చదువుకుంటూ ఉంటాం. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ధర్మశాస్త్ర యుగంలో విగ్రహార్పితులు అనేవి ఆహార వస్తువులుగా ఎంచబడలేదు. రక్తం ఆహార వస్తువు కాదు. పంది మాంసం తినకూడదు, చచ్చిన దాన్ని తినకూడదు, మృగం చీల్చిన దాన్ని తినకూడదు. అలాగే కొన్ని తినొచ్చు, కొన్ని తినకూడదు అని కొన్ని పచ్యాలు కూడా దేవుడు ఇస్రాయేల్కి ధర్మశాస్త్రంలో ఏర్పాటు చేశాడు. ఇక మూడో సంగతి కూడా చెప్పేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మూడో సంగతి ఏంటంటే, క్రైస్తవ యుగంలో ఏ ఆహార వస్తువులు కావో కాసేపు ఆలోచన చేద్దాం. దేవుడు సూచించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవులని చెప్పేవాళ్ళు అబద్ధకులే, ఆ బోధ అబద్ధ బోధే అని తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1-3 వచనాల్లో మనం చదువుకుంటాం. క్రైస్తవ యుగంలో ఏది నిషిద్ధం, ఏది నిషిద్ధం కాదు, సమస్తం తినొచ్చు అన్నాడు. ఆహార పదార్థాల్లో కొన్ని అంటే పంది మాంసం లాంటివి కూడా తినొచ్చు, కానీ పాత్రలో తినకూడదని దేవుడు ఆజ్ఞాపించాడు. ఒకవేళ తినాలనుకుంటే ఎలా తినాలంటే, ఆ పందిని తీసుకొని తలకాయ కోసి పేగు కోసేసి రక్తాన్ని ఒలికించి ఆ మాంసాన్ని తినాలి. కానీ ఎవరు అలా చేయరు. పందిని చంపేసి దాన్ని కాల్చేసి ఆ రక్తంతో దాన్ని కాల్చేస్తారు. అలా అయితే తినకూడదు, దాని తలకాయ కోసేయాలి, రక్తాన్ని ఒలికించాలి, రక్తాన్ని బయటికి పంపించేయాలి. కాబట్టి ఆహార పదార్థాల్లో కొన్ని పంది మాంసం లాంటివి తినడం మానేయాలని పాత్రం అని చెప్తుంది. లేవీకాండం 11వ అధ్యాయం 7వ వచనమో ద్వితీయస్కాండం 14వ అధ్యాయం 8వ వచనంలో ఆ విషయాలు మనం చదువుతాం. ఇలాంటి పచ్యాలు క్రొత్త నిబంధనలో తొలగించబడ్డాయి. మరి పేతురు గారికి కలిగినటువంటి దర్శనంలో అన్ని రకాల జంతువుల్ని తినొచ్చని అక్కడ ఒక దర్శనం చూపించాడు. అపొస్తలుల 10వ అధ్యాయము 9-16 వచనాలు మీరు చదవండి. ఆ దర్శనంలో అన్ని రకాల జీవరాశుల్ని తినొచ్చు, ఏది నిషిద్ధమైంది కాదు అనే సమాచారాన్ని అక్కడ తెలియజేశాడు. అయితే కృతజ్ఞతలు చెల్లించి అన్నీ తినొచ్చు, ఏది నిషేధం తగినది కాదని తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాల్లో మనం చదువుకుంటున్నాం. అయితే ఆహార వస్తువులు కాని ఉన్నాయి, అవి తినమని చెప్పేవాడు అబద్ధ బోధకుడు అవుతాడు. క్రైస్తవులకి ఆహార వస్తువులు కానివి ఏంటో గ్రంథం తేటగా తెలియజేస్తోంది. విగ్రహార్పితములు ఆహార వస్తువులు కాదని క్రైస్తవ యుగంలో కూడా పరిశుద్ధాత్మను తెలియజేస్తున్నాడు. రక్తం ఆహార వస్తువు కాదు. ఈ విషయాలు అపొస్తల కార్యాలు 15వ అధ్యాయము 20వ వచనంలోను 28వ వచనంలోను ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనంలో కూడా మీరు చదవండి. రక్తం ఆహార వస్తువు కాదు, గొంతు పీచి చంపిన దాన్ని తినకూడదు, రక్తం తినకూడదు, రక్తంతో తినకూడదు. ఆదికాండం 9వ అధ్యాయం 4వ వచనము లేవీయకాండం 17వ అధ్యాయము 10వ వచనం 12వ వచనం కూడా మీరు చదవండి. కాబట్టి అపొస్తలుల 15వ అధ్యాయం 20వ వచనం 28వ వచనం ఏం రాయబడి ఉంది? విగ్రహం కల్పించిన వాటిని, రక్తమును, గొంతు పీచి చంపిన దాన్ని జారత్వమును విసర్జించాలి అని పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. కాబట్టి క్రైస్తవులకి విగ్రహం కల్పించినవి కానీ గొంతు పిచ్చి చంపింది కానీ ఆహార వస్తువు కాదు, అవి ప్రార్థన చేస్తే పవిత్రం అవ్వవో అనే సంగతి మనం గమనించాలి. కొందరు బోధకులు, అబద్ధ బోధకులు ఆహార వస్తువులు కాని వాటిని తినేయొచ్చని చెప్పేసి సమర్థిస్తూ బోధలు చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు అబద్ధ బోధకులు, వీళ్ళు అబద్ధికులు. అందును బట్టి విగ్రహార్థన భోజనాలు అవి ఆహార వస్తువులు కావు, అవి ఆహార వస్తువులు కానివి, వాటిని క్రైస్తవులు తినకూడదని క్రొత్త నిబంధనలో మనం నేర్చుకుంటున్నాము. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. క్రీస్తు వారిని అపవాదు శోధిస్తూ ఈ రాళ్ళను రొట్టెలు చేసుకుని తినమన్నారు. అప్పుడు క్రీస్తు వారు ఏమన్నారు? ఆయన రాళ్ళను రొట్టెలు చేసుకుని తినగలరు కానీ తినలేదు. ఆయన రొట్టెలు ఆహార వస్తువు కానీ రాళ్ళు ఆహార వస్తువు కాదు. రొట్టెలు ఆహార వస్తువు కానీ రాళ్ళు ఆహార వస్తువు కాదు. క్రీస్తు వారు కూడా ఓ మాట చెప్తారు, ఏ తండ్రి అతని కొడుకు రొట్టెను అడిగితే రాయినిస్తాడా అంటాడు. ఈ విషయాలు మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనము 7వ అధ్యాయం 9వ వచనం కూడా మీరు చదవండి. కాబట్టి
ఒకవేళ క్రీస్తు వారు సాతాను శోధనకి లొంగిపోయి తినుంటే శోధించబడినవాడు, మరి శోధించబడి పాపం చేసినవాడు అవుతాడు ఆయన. కాబట్టి తింటే క్రీస్తు వారు శోధన లొంగిపోయినవాడు అవుతాడు, తినకపోతే శోధన జయించినవాడు అవుతాడు. కాబట్టి రొట్టెలు ఆహార వస్తువులు కానీ రాళ్ళు ఆహార వస్తువులు కావు. అలాగే నీరు ఆహార వస్తువు, రక్తం ఆహార వస్తువు కాదు, గుట్క ఆహార వస్తువు కాదు. కాబట్టి ఆహార వస్తువులు కాని ఉన్నాయి, ఆహార వస్తువులు ఉన్నాయి. ఇక్కడ మన సంగతి గమనించాలి. చాలాసార్లు ప్రభువాత్రి భోజనం తీసుకునేటప్పుడు ప్రభు రక్తాన్ని, ప్రభు అని రక్తాన్ని త్రాగుతున్నాం అంటారు. ప్రభు రక్తాన్ని మనం త్రాగట్లేదు, రక్తం ఆహార వస్తువు కాదు. తండ్రి ఇదిగో నీ కుమారుని యొక్క మాంసాన్ని తింటున్నామంటారు. మన మాంసం తినడం నర్మాంస భక్షులం కాదు, ఆయన మాంసం తింటలేదు, ఆయన రక్తాన్ని మనం త్రాగట్లేదు. ఈ విషయం గమనించండి. క్రీస్తుప్రభు యొక్క రక్తాన్ని జ్ఞాపకం చేసే ద్రాక్షసాన్ని మనం త్రాగుతున్నాం, క్రీస్తుప్రభు యొక్క మాంసాన్ని జ్ఞాపకం చేసే రొట్టెను తింటున్నాం తప్ప మనం రక్తాన్ని త్రాగట్లేదు, మాంసాన్ని తింటలేదు సంగతిని గమనించాలి. కాబట్టి రొట్టెల ఆహార వస్తువు కానీ రాళ్ళ ఆహార వస్తువులు కాదు. కాబట్టి ఈ రొట్టెల్ని, ఈ రాళ్ళను రొట్టెలు చేసుకుని తిన్నట్లుగా ఈరోజు చాలామంది అబద్ధ బోధకులు విగ్రహార్థన భోజనాలు కూడా మీరు తింటే అది పాపం కాదని చెప్పేసి ప్రజలను తప్పు త్రోవలో నడిపిస్తున్నారు. ఇలాంటి వాళ్ళు అబద్ధ బోధకులు, ఇలాంటి వారికి దేవుని యొక్క శిక్ష ఉంది. ఇలాంటి వారు నిత్య నరక శిక్షానికి శిక్షకు పాత్రలైన సంగతి మనం గమనించాలి. అయితే కొన్ని సంగతులు మనం గమనించాలి. ప్రార్థన చేస్తే ప్రార్థనల వాక్యం వల్ల పవిత్రం అవుతాయని తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:4 మనం చదువుకుంటున్నాం. ప్రార్థన వలన, వాక్యం వలన పవిత్రమయ్యే పదార్థాలు ఏంటంటే అంగడిలో అమ్మే ఆహారం. అంగడిలో అమ్మే ఆహారం అంటే, అంగడి అంటే అర్థం ఏంటంటే ఆహార వస్తువులు అమ్మే చోటు, లేకపోతే ఒక దుకాణం, ఒక షాపు. అంగడిలో అమ్మే ఆహారం, అంగడి అంటే ఆహార వస్తువులు అమ్మే చోటు, లేకపోతే ఒక దుకాణం. దుకాణం అనేది విగ్రహాలు కనిపించిన స్థలం మాత్రం కాదు అనే సంగతి మనం గమనించాలి. ఈరోజు మనం తినే బియ్యం రైతు మరి బలర్పించే ఆహారాన్ని మరి కొట్లకు వేస్తాడు. ఆ ధాన్యాన్ని మిల్లుకి వేసి అది బియ్యంగా తయారు చేసి వాటిని ప్యాక్ చేసి షాపులకు ఇస్తాడు. ఇప్పుడు ఆహారం తినచ్చు తినకూడదంటే దాన్ని మనం తినొచ్చు. అది ప్రార్థన వల్ల, వాక్యం వల్ల పవిత్రం అవుద్ది. అలాగే మనం హోటల్లో తినే టిఫిన్ కానీ, హోటల్లో తినే భోజనం కానీ, వాళ్ళు కూడా భోజనం వండినప్పుడు కానీ లేకపోతే టిఫిన్ చేసినప్పుడు కానీ వారు నైవేద్యం పెడతారు. వారి దేవుళ్ళకి, వారి దేవతలకి భోజనం నైవేద్యంగా పెడతారు, లేకపోతే ఆ టిఫిన్ నైవేద్యంగా పెడతారు. దాన్ని మనం తినొచ్చాయంటే అది ప్రార్థన చేస్తే అది ప్రార్థన వల్ల, వాక్యం వల్ల పవిత్రం అవుద్దని మనం అందులో చదువుకుంటున్నాం. అలాగే కొన్ని స్థలాల్లో అక్కడ బలు అర్పించబడుతుంటాయి. ఆ బలి మాంసాన్ని కొంతమంది షాహుకారులు కొనుక్కుంటారు. వాళ్ళు కొనుక్కొని దాన్ని షాపుకు తీసుకొచ్చి అమ్మినప్పుడు దాన్ని మనం కొనుక్కొని తినొచ్చాయంటే దాన్ని కొనుక్కొని తినొచ్చు, షాపులో కొనుక్కొని తింటే అది ప్రార్థన వల్ల, వాక్యం వల్ల పవిత్రం అవుద్దని సంగతి మనము గమనించాలి. కాబట్టి కొన్ని స్థలాలు, తిరుపతి కానీ, లేకపోతే అన్నవరం కానీ, లేకపోతే సింహాచలం కానీ, ఆ ప్రాంతాల్లో హోటల్లో మనం చూస్తున్నప్పుడు ఎక్కువగా కొబ్బరి పచ్చడి కావాల్సినంత వేస్తారు. ఎందుకు వేస్తారంటే ఆ కొబ్బరికాయలను వాళ్ళు పాడుకొని వాళ్ళు ఆ చట్నీగా తయారు చేసి మనకి వేస్తుంటుంటారు. అక్కడ ఎక్కువగా దొరుకుతుంటుంటుంది. అయితే మనం తినొచ్చాయంటే అది ప్రార్థన చేస్తే పవిత్రం అవుతుంది. హిందూ దేవాలయం చోట ఆ కొబ్బరి చట్నీ ఎక్కువగా దొరుకుతుంటుంటుంది, అది ప్రార్థన వల్ల పవిత్రం అవుతుంది. కాబట్టి మనం తినే టిఫిన్ కానీ, మనం తినే భోజనం కానీ హోటల్లో, లేక మనం షాపులు కొనుక్కునే మాంసం కానీ, షాపులు కొనుక్కునే బియ్యం కానీ, అవి మనం తినొచ్చాయంటే ప్రార్థన వల్ల, వాక్యం వల్ల ఈ పవిత్రం అవుతున్న సంగతిని గమనించాలి. కాబట్టి క్రైస్తవుడు అంగడిలో తినొచ్చా అని ఆలోచన చేస్తున్నప్పుడు, అంగడి అనగా మళ్ళా చెప్తున్నాను ఆహార వస్తువుల మీద చోటు, లేకపోతే దుకాణము. దుకాణం అనేది విగ్రహాలు కనిపించిన స్థలం మాత్రం కాదు అనే సంగతిని గమనించాలి. దుకాణంలో భోజనం చేయటం, భోజనం తినటం అనేది అది సమస్య కాదు, అది సమస్య అవ్వదు. కానీ ఏది సమస్య అంటే విగ్రహాలు కనిపించిన వాటిని తినడం మాత్రం సమస్య అవుతుంది. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 10:25 ఏం చదవండి. మరో ప్రశ్న ఏంటంటే క్రైస్తవుడు విగ్రహాలయం మందు భోజన పంక్తులు కూర్చొని వచ్చునా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం ఏంటంటే కొరింథీయుల రాసిన మొదటి పత్రికలో కొన్ని సంగతులు ఆలోచన చేద్దాం. 8వ వచనంలో చెప్తాడు, 8వ అధ్యాయం 4వ వచనంలో చెప్తాడు, లోకమందు విగ్రహములు వట్టివే అన్నాడు.
కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం. అలాగే 8వ అధ్యాయం 7వ వచనంలో ఏమన్నాడు? విగ్రహాలయం మందు భోజనం చేయవారు ఆ పదార్థములు విగ్రహములకు బలి ఇవ్వబడినవని ఎంచి తింటారు. 8వ వచనంలో ఏమన్నాడు? కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 8వ వచనంలో క్రైస్తవుడు ఈ భోజనం చేయటం వల్ల దేవుని ఎదుట మెప్పు పొందడు అన్నాడు. 9వ వచనంలో ఏమన్నాడు? విగ్రహాలకు అర్పించడం ఒట్టివే అని ఆలోచన చేసి నాకు స్వతంత్రం కలదని విగ్రహాలయం మందు భోజన పక్కలో కూర్చొని తింటే నీ యొక్క సహోదరులకు విరోధంగా పాపం చేయటమే కాకుండా నీ బలహీనమైన సహోదరుడు మనస్సాక్షిని గాయపరిచిన వాడు అవదువు అనే మాటలు కొందరు వచ్చిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 9 నుండి 9వ వచనం 10వ వచనం మనం ఆ వచనాల్లో 11వ వచనాలు మనం చదువుకుంటున్నాం. ఇక 12వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, మరియు నీవు క్రీస్తుకు విరోధంగా పాపం చేసినవాడు అవుతావు అని చెప్తున్నాడు. విగ్రహాలు కల్పించిన వట్టి పని ఆలోచన చేసి నాకు స్వతంత్రం ఉందని కలదని నాకు స్వతంత్రం కలదని విగ్రహాలయం మీద భోజన పంక్తులు కూర్చొని తింటే నీ యొక్క సహోదరుల విరోధంగా పాపం చేయడమే కాకుండా నీ సహోదరుల విరోధంగా పాపం చేస్తున్నావు, ఇంకేంటి, నీ బలహీనమైన సహోదరుడు మనసాక్షిని గాయపరుస్తున్నావు, గాయపరచడమే కాకుండా నీవు క్రీస్తుకు విరోధంగా పాపం చేసినాడు అవుతావు అని 8వ అధ్యాయం 12వ వచనంలో మనం చదువుకుంటున్నాం. ఇక 13వ 13వ వచనంలో ఏం చెప్తున్నాడు అంటే, కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 8:13లో నీ సహోదరునికి అభ్యంతరం కలుగు చేయకుండాటకు మరియు క్రీస్తునకు విరోధంగా పాపం చేయకుండాటకు విగ్రహాలయం మందు భోజన పంక్తులు కూర్చొని తినే కార్యక్రమాలు మానివేసుకోవాలి అనే విషయాన్ని అక్కడ మనము నేర్చుకుంటున్నాం. ఇంకో ప్రశ్న ఏంటంటే, క్రైస్తవులు అవిశ్వాసులు విందులో పాల్గొని తినవచ్చునా? క్రైస్తవులు అవిశ్వాసుల విందులో పాల్గొని తినవచ్చిన అవిశ్వాసుల్లో ఒకడు మిమ్మల్ని విందుకు పిలిచినప్పుడు వెళ్ళడానికి మీకు మనసు అయినట్లయితే మీకు వడ్డించింది ఏదో దాని గురించి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారం చేయక తినండి అని చెప్పేశాడు. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 27వ వచనం. ఇక 28వ వచనంలో ఏం చెప్తున్నాడు? ఎవడైనా మీతో ఇది బలర్పించబడిందని చెప్పినట్లా అట్లు తెలిపినవాని మనస్సాక్షి నిమిత్తం తినొద్దన్నాడు. 10వ అధ్యాయం 28వ వచనంలో అంటే మనస్సాక్షి నిమిత్తం అనగా మళ్ళీ చెప్తున్నాడు, నీ సొంత మనస్సాక్షి నిమిత్తం కాదు ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తము ఇలాగ చెప్పుచున్నానని 10వ అధ్యాయం 29వ వచనంలో చెప్తున్నాడు. కాబట్టి విగ్రహంకు అర్పించిందే అని తెలిసి కూడా తింటే నీవు దేవుని ఎదుట దోషని తీర్పు నొందుతావు అనే సంగతి మనం గమనించాలి. రోమిలు రాసిన పత్రిక 14:23లో విశ్వాసం మూలం కానిది ఏదో అది పాపము, అనుమానంతో తింటే అది పాపమే అని చెప్తున్నాడు. చివరిగా మరొక పాయింట్ ఏంటంటే, క్రైస్తవుడు దయ్య బలలో పాలు పొందవచ్చున క్రైస్తవుడు విగ్రహారం దూరంగా పారిపోవాల్సిన అవసరం ఉంది. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం చదవండి. అన్యులను అర్పించే బలులు దేవునికి కాదు దెయ్యాలకే అర్పించున్నారని అక్కడ గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. కాబట్టి మీరు దయ్యంతో పాల్గొనవడం నాకు ఇష్టం లేదు అన్నాడు. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం చదవండి. మీరు ప్రభు పాత్రలో ఉంది దయ్యం పాత్రలో ఉంది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్నదానిలోనూ దయ్యముల బల్ల మీద ఉన్నదానిలోనూ కూడా పాలు పొందనేరరు అని 10వ 21వ వచనం మనం చదువుకుంటున్నాం. అటు ప్రభు పాత్ర భోజనం తీసుకుంటున్నాం, ఇటేమో విగ్రహం భోజనం తినేస్తున్నాం, అది తప్పని చెప్తున్నాడు ఇక్కడ పరిశుద్ధాత్ముడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ముగించేశాను, మిమ్మల్ని విసిగించానేమనుకుంటున్నాను. క్రైస్తవుడు విగ్రహార్పితములను ఆహార పదార్థాలుగా తీసుకోకూడదు అనే విషయాన్ని మన గ్రంథంలో తెలుసుకుంటున్నాం. దేవుడు సూచించిన ఆహార వస్తువులు కృతజ్ఞతలు చెల్లించి పుచ్చుకోవచ్చు. ఆహార వస్తువులు కాని ఉంటాయి. ఆహార వస్తువులు కానివి ఏమైతున్నాయో, అది రక్తం కానీ లేకపోతే గొంతు పిచ్చి చంపింది కానీ లేకపోతే విగ్రహాల భోజనం కానీ, దానికి కృతజ్ఞతలు చెల్లించి పుచ్చుకునేది కాదు. అది ఆహార వస్తువు కాదు. ఒకవేళ మనం కోడిమాంసం తినాలనుకున్నప్పుడు దాని తలకాయ కొయించేసి రక్తాన్ని ఉలికించాలి. ఆ రక్తంతో తినకూడదు. అదే దేవుడు మూడు యుగాల్లో కూడా ఇస్తున్నటువంటి ఆజ్ఞ. కాబట్టి ఆహార వస్తువులు కాని ఉన్నాయి, ఆహార వస్తువులు ఉన్నాయి. ఆహార వస్తువులు ఉన్న వాటిని మనం కృతజ్ఞతలు చెల్లించి పుచ్చుకోవచ్చు. కానీ ఆహార వస్తువులు కాని వాటిని కృతజ్ఞతలు చెల్లించి పుచ్చుకోవడానికి అవకాశం లేనే లేదనే సంగతి మనం గమనించాలి. కాబట్టి దేవుని ఆలోచన ప్రకారంగా చేస్తారో లేక మనుషుల ఆలోచన ప్రకారంగా జీవించి దేవుని దూరం అవుతారో మీరే తెలుసుకోండి.
అందును బట్టి క్రైస్తవులు విగ్రహార్థుల భోజనాలు తినొచ్చా అంటే తినకూడదు. ఈ మధ్య కొందరు అబద్ధ బోధకులు బయలుదేరారు, వాళ్ళు అబద్ధాలు బోధిస్తూ క్రైస్తవులు విగ్రహాల భోజనాలు తింటే అది తప్పేమి కాదు, ఆ విగ్రహాల భోజనాలు కూడా ప్రార్థన చేస్తాయి పవిత్రమవుతాయి అని చెప్పేసి ప్రజల్ని తప్పుత్రోవలో నడిపిస్తున్నారు. అలాంటి వారు నమ్మకండి, అలాంటి వారు అబద్ధ బోధకులు, వారు బోధించేది అబద్ధ బోధ. అలాంటి వారు బాటలో వెళ్ళి మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి, నరకానికి వెళ్ళిపోకండి. వాళ్ళు ఎలాగ నరకానికి సిద్ధమవుతున్నారు, మిమ్మల్ని కూడా తీసుకెళ్ళడానికి సిద్ధపడుతున్నారు, వారి జోలికి వెళ్ళకండి. కాబట్టి రాళ్ళను రొట్టెలు తీసుకుని తినమని అపవాది చెప్పినట్లుగా ఉంది వీరు చెప్పే బోధంతాను. విగ్రహం భోజనాలు తినండి అని చెప్పేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ అపవాది సంబంధులు. అదిగో ఆ రోజు రాళ్ళను రొట్టెలు చేసుకుని తినమని క్రీస్తుప్రభువుని శోధించినట్లుగా ఈరోజు ఈ అబద్ధ బోధకులు విగ్రహం భోజనాలు మీరు ప్రార్థన చేసుకుని తింటే పవిత్రమైపోతాయని చెప్పేసి మనల్ని శోధిస్తున్నారు. ఆ శోధన లొంగిపోతే మనం పాపం చేసుకుని అవుతాము. మరి క్రీస్తుప్రభువు వారు ఆ రాళ్ళను రొట్టెలు చేసుకుని తినలేదు, మరి ఏం చేశారు, ఆయన తింటే శోధనకి లోబడినోడు అవుతాడు, తినకపోతే శోధన జయించినోడు అవుతాడు. ఈరోజు నువ్వు కూడా విగ్రహ భోజనాలు తింటే నువ్వు శోధనకు లొంగిపోయినోడు అవుతావు, లోబడినోడు అవుతావు. తినకుండా ఉంటే నువ్వు శోధన జయించిన వాడిగా ఉంటావు క్రైస్తవులా. కాబట్టి మరి పితృ యుగంలో, ధర్మశాస్త్ర యుగంలో, క్రైస్తవ యుగంలో, మూడు యుగాల్లో కూడా ఏ ఆహార వస్తువులు కావో మరి కాస్త వివరంగా మనం ఆలోచన చేసాం. ఇంతవరకు ఓపికగా మీరు వాక్యం విన్నందుకు మీకు వందనాలు. ఈ పాట మీద మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే నాకు ఫోన్ చేయండి, నేను మీతో మాట్లాడతాను. మీకు ఏమైనా ప్రార్థన అక్కడ తెలియపరచండి, మీకోసం మేము ప్రార్థన చేస్తాం. ఒకవేళ మీరు కొత్తగా ఈ పాట వింటే సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకవేళ సబ్స్క్రైబ్ చేయండి, చాలామందికి పరిచయం చేయండి. ఇంకా అనేకమైన పాఠాలు చెప్పడానికి నాకు దేవుడు సహాయం చేయాలని మీరు ప్రార్థన చేయండి. ఓపిక వాక్యాన్ని మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ఈ మాటలు ముగిస్తాను. థ్యాంక్ యూ.